నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు నగరం జేకేసీ రోడ్డు ఆర్టీఓ కార్యాలయం వద్ద ఓరియన్ రెస్టారెంట్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. నిర్వాహకులు కేఎస్ కిరణ్, కేఎస్ రవిచంద్ర తదితరులచే ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ నందు రుచికరమైన టిఫిన్స్, తందూరి, చైనీస్ మరియు ఆంధ్ర మీల్స్తో శాఖాహార వంటకాలు అందించడం జరుగుతుంది. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ స్మిత పద్మ ప్రారంభించడం సందర్భంగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాలమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ నందు రుచికరమైన సరసమైన ధరలలో అందిస్తున్నందుకు అభినందనలు తెలుపుతూ నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని కోరుతూ ఈ రెస్టారెంట్ వ్యాపార అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు మాట్లాడుతూ వచ్చిన కస్టమర్లకు ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారాన్ని అందించడమే కాకుండా వారికి మంచి వాతావరణం కల్పించడమే మా ముఖ్య ఉద్దేశమని కొనియాడారు. ప్రారంభోత్సవం సందర్భంగా సందర్శించిన కస్టమర్లు అద్భుతమైన ఫీడ్బ్యాక్ అందించారు. అలాగే నిర్వాహకులు కస్టమర్లకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మన హోటల్ కండిషన్లో కిరణ్ గారు ఇస్మాయిల్ మరి ఓరియన్ అనే హోటల్ని ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఇండియన్ సంబంధించి అలాగే కాలేజ్ అందుబాటులోకి వస్తాను. ఇప్పుడు ఓన్లీ 41 డివిజన్లో ఇలా కూర్చొని మనం తినగలిగే ప్లేస్ ఈరోజు మేము ఫస్ట్ టైం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మరి మేము కూడా టేస్ట్ చేసాము ఇడ్లీ అనేది కానీ దోశ కానీ చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. మరి వాళ్ళు అలానే మెయింటైన్ చేస్తారని తెలుసుకుంటూ అతను క్వాలిటీ ఫుడ్, హైజెనిక్ ఫుడ్ ఇక్కడ అందరికీ అందుబాటులో తీసుకురావాలి. అట్లానే మరి వాళ్ళు ఈరోజు ఈ యొక్క రెస్టారెంట్తో వీళ్ళు మరి ఎంత కష్టపడి స్టార్ట్ చేశారు, అభివృద్ధి చెంది అది ఇంకా మంచి బ్రాంచెస్ పెట్టగలిగే అంత స్థాయి వాళ్ళు ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ హోటల్ ఓపెనింగ్ ఇవి చేసినటువంటి ప్రతి ఒక్క రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మరి బియ్య మిత్రులు కానీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటారు. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. కిరణ్ గారు అలా ఇస్మాయిల్ గారు ఇంకా ఎక్కువ వాళ్ళు వృద్ధులకు రావాలని వాళ్ళకి చెప్తున్నారు. మేము చాలా కష్టపడి ఇది ప్రదర్శన చేస్తాము, చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తాము. మీ సపోర్ట్, కస్టమర్ సపోర్ట్. ఓరియన్ హోటల్ నుంచి మాట్లాడుతున్నాను. మేము ఇవాళ గుంటూరు నగరంలో ప్రజలందరికీ అందుబాటు ధరలో వెజిటేరియన్ భోజనం అందించామనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ని మేము ఓపెన్ చేసామండి. ఈ రెస్టారెంట్లో ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్లో వాళ్ళు మంచి ఫుడ్ తినడానికి కోసం మేము దీన్ని స్టార్ట్ చేసాము. ఇక్కడ ఏమి మేము కలర్లు కానీ అలానే టేస్టింగ్ షాట్ కానీ అలాగే మేము వాడుతున్నాం. నాణ్యమైన ఒక మంచి పరిశుభ్రమైన ప్రదేశంలో మీకు మంచి ఆహారాన్ని అందించడానికి ఈ హోటల్ని మేము స్టార్ట్ చేసాము. ఇది ఆర్టీఓ ఆఫీస్కి చాలా దగ్గరలో ఉంటుంది. జేకేసీ రోడ్లో మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళేప్పుడు ఎడం చేతి పక్కన ఈ హోటల్ ఉంటుంది. తప్పకుండా మీ అందరూ వచ్చి మీరు మీ అమూల్యమైన టైంని కేటాయించి ఇక్కడ మీరు మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. సార్, జొమాటో స్విగ్గీ ఉందా సార్? జొమాటో స్విగ్గీ ఆన్లైన్ డెలివరీ ఉన్నాయండి. అన్ని జొమాటో స్విగ్గీలు కూడా అన్ని మేము త్వరలోనే అందరికి కస్టమర్లకి అందుబాటులో ఉండేట్టు మేము ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా వచ్చి ఒకసారి మా యొక్క ఈ రుచికరమైన పదార్థాలని టేస్ట్ చేయాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రెస్టారెంట్ ఓపెనింగ్ ఉందంటే ఈ రోడ్లో వెళ్తా వెళ్తా వచ్చాను నేను. కానీ ఉన్న 2-3 ఐటమ్స్ వడ కానీ, దోశ కానీ, తర్వాత ఖారాబాద్ కానీ తిన్నాను నేనైతే. చాలా ఇంట్రెస్టింగ్, చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే వాళ్ళ మెనూ చూస్తే మిగతా నార్మల్గా టిఫిన్స్ రెస్టారెంట్లు కానీ లేకపోతే ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ లాగా కాకుండా చాలా డిఫరెంట్గా ఆలోచించి ఐటమ్స్ కూడా చాలా వెరైటీగా పెట్టారు. పరాటా విత్ లస్సీ, తర్వాత సలాడ్స్ కూడా, వెజిటేబుల్ సలాడ్స్ కూడా దానిలో చాలా చక్కగా అంటే ఆలివ్ ఆయిల్తో చేసినట్టుగా చాలా హెల్దీగా కూడా పెట్టారు. సో నేనైతే ఎవరైతే మనకి డైట్ ఫాలో అవుతా,
మీ ప్యాటర్న్ ఉన్నారో వాళ్ళ దగ్గర డైట్ మెనూ కూడా ఒక ఉంది, మనం అది కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ నాకు తెలిసి చాలా ఎగ్జాటిక్గా ఉంది, చాలా ఎక్సైటింగ్గా కూడా ఉంది. సో ఓరియన్ అనేది నాకు తెలిసి ఫ్యూచర్లో ఈ రెస్టారెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోతుందని నేను కోరుతున్నాను.